తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం. అది ఒక పరిభాషలో చూస్తే, రెండో భాషలో చూస్తే చంద్రబాబు గారి శిష్యుడి ప్రభుత్వం, లేదా రేవంత్ గారు చెప్పినట్టు చంద్రబాబు గారి సహచరుడి ప్రభుత్వం. బాబు గారు అంటే ఆప్యాయత కలిగినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఖమ్మంలో 2014 గెలిచినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్ ఇసిగిస్తే బయటకు వచ్చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి క్రిందటిసారి ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్కతో కలిసి బీఆర్ఎస్ని పాతరేసి భారీ విజయం సాధించి పెట్టారు. దానికి గాను ఆయనకి మంత్రి పదవి వచ్చింది. అయితే జగన్తో సాన్నిహిత్యం కారణంగా లాస్ట్ టైము ఆంధ్రాలోని విశాఖపట్నంలో అండర్ గ్రౌండ్ కేబుల్, ఎలక్ట్రికల్ కేబుల్, అంటే రోడ్ల పైన కరెంటు తీగలు వర్షాలు వచ్చినప్పుడు అవి వచ్చినప్పుడు ఇవి వచ్చినప్పుడు తెగిపడటం, దానివల్ల తలెత్తే సమస్యను పరిష్కరించడానికి కాదు, అండర్ గ్రౌండ్ భూమి అడుగున డక్లాగా కట్టి ఆ డక్లో కరెంటు ఏర్పాటు చేయాలన్నది గతంలో తీసుకున్న నిర్ణయం. అందులో భాగంగా ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రాజెక్టు ఏదైతే ఉందో అది కాంట్రాక్టు శ్రీనివాసరెడ్డికి వచ్చింది 1194 కోట్లు. ఇది శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్. అది ఇంతవరకు పనులు బిగించేయలేదు, ఎందుకంటే జగన్ దగ్గర బిల్లులు రావని భావించినట్టున్నారు, అందుకే పనులు బిగించేయలేదు. ఇప్పుడు ఆ పనులకి సంబంధించి రద్దు చేయడానికి, అదే సందర్భంలో ఆలస్యం వలన తలెత్తినటువంటి ఇబ్బందుల గురించి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కంపెనీకి నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఒక భూగర్భ లైన్ల పనులకి రాఘవ కన్స్ట్రక్షన్ 1285 కోట్లు ఈపీడీసీఎల్ చెల్లించబోతోంది. ఇది టెండర్ ధర మీద 91.94 కోట్లు అదన, దీనికి ఆర్ఎంయూల కొనుగోలు చేయని ఉన్నటువంటి 314 కోట్లు ఖర్చు కలిపితే పనుల విలువ 1599 కోట్లకు పెరుగుతుంది. లెక్కన 2022 డిసెంబర్లో పిలిచిన టెండర్ ధరలతో పోలిస్తే ప్రాజెక్టు విలువ 37.33% అదనం ఇప్పుడు. అలాగే పెరిగే మొత్తం 434 కోట్లు. ఇప్పుడు ఇదంతా ఓ రకంగా లాసు, బట్ శ్రీనివాసరెడ్డి వాళ్ళ కంపెనీ అయితే చేయలేదు కాబట్టి నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేస్తారు. ఇదేంటంటే జగన్ అస్మతి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ నోటీసులు ఇంకేముంది, కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. కఠిన చర్యలు తీసుకోరు, డబ్బులు అడ్వాన్స్ ఇస్తే చేస్తారు, లేకపోతే సైలెంట్గా ఆగిపోతారు. ఒక కాంట్రాక్టర్కి పని ఇచ్చాక చేయకపోతే ఏం చేస్తారు, పని క్యాన్సిల్ చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడానికి ఏమి ఉండదు. కాకపోతే జగన్ని కూడా నమ్మలేదు అతను, జగన్ ప్రభుత్వాన్ని కూడా అన్నది ఇక్కడ కనబడుతోంది.